మనసులో ఉన్నది చెప్పేది కాదని పార్ట్ 24 రచన మీనా కుమారి గారు. కొంచెం ఫీవర్ రావడం వల్ల వీడియోస్ అయితే డైలీ పెట్టలేదు, సారీ. సాక్షి మానస గారితో మాట్లాడుతూ ఉంది. అమ్మ అక్క నేను చూడాలి అంటుంది. కడుపుతో ఉన్నప్పుడు ఆమె కోరికలు తీర్చాలన్న బాధ్యత ఉంటుంది కదా. మీకు బెయిల్ మంజూరు చేయడానికి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. మీరు ఒప్పుకుంటే బెయిల్ మీద మిమ్మల్ని విడుదల కావచ్చు. ఆ తర్వాత అసలు నిజాలు ఏమిటో మనమంతా కూర్చొని మాట్లాడుకొని దాని ద్వారా ఈ కేసుని ఒక మంచి దారికి తీసుకురావాలి అనుకుంటున్నాను అన్నది సాక్షి. అన్నయ్యలు కూడా ఈ మధ్యలో వచ్చే అవకాశం ఉందేమో అన్నట్లు అన్నారట వాళ్ళ ఫ్రెండ్స్తో అని మానసాదేవి గారి మనసును బిడ్డల వైపుకు పూర్తిగా మళ్లించి పిల్లల మనసులోని బాధ కూడా తెలుసుకొని సరైన నిర్ణయం తన తల్లి తీసుకోవాలి అన్నట్లుగా సాక్షి మానస గారితో మాట్లాడిన విధానంలో తెలుస్తుంది. బెయిల్ మీద విడుదల కావడానికి మానస గారు ఒప్పుకున్నారు. సరే అమ్మా, రేపు కోర్టులో జరిగే విషయాన్ని నేను చూసుకుంటాను అని చెప్పిన సాక్షి తల్లి ఒప్పుకోవడంతో బయటకు నడిచింది. బయట ఉన్న సూర్య గారికి చెప్పింది మంచి విషయం అని. మానస గారి విషయంలో మరింత ముందుకు పోయేటందుకు కృష్ణమోహన్ గారు సూచించిన మరొక విషయాన్ని ఆలోచిస్తూ నడిచాడు సూర్య. తల్లిదండ్రుల దగ్గర నుంచి బయలుదేరిన రమణాచార్యులు బస్సులో కూర్చున్న తర్వాత అతనికి తండ్రి తనను అంత ప్రేమగా పలకరించడం, తనను దగ్గరకు తీసుకోవడం, మొట్టమొదటిసారిగా తనను ఒక మనిషిలా చూడడం అతనికి ఎంతో ఆనందం కలిగించింది. నాన్నగారు ఈ విధంగా, నా వయసులోనే మీరు ఉంటే నేను ఇలా పిచ్చివాడిగా మారకుండా ఉండేవాడిని అనుకుంటున్న రమణాచార్యులకు తను వయసులో ఉన్నప్పుడు విషయాలు గుర్తుకు తెచ్చాయి. ఆ రోజుల్లో కృష్ణమాచార్యులు గారు సాంప్రదాయాలు, పద్ధతులు, పట్టింపులు అన్నీ కూడా మూర్తి భవించిన గంభీర రూపంతో ఇంట్లో పిల్లలకు కూడా ఆయనతో మాట్లాడాలి అంటే భయంగా అనిపించేది. ఇంటర్కి వచ్చినప్పుడు కూడా తను తీసుకునే సబ్జెక్టు ఇది కాదు, ఇది తీసుకోవద్దు, ఇలా చదవడం వల్ల ఉపయోగం లేదు అంటూ కృష్ణమాచార్యులు తను అనుకున్న సబ్జెక్టులో రమణాచార్యులను చేర్చడం జరిగింది. నువ్వు ఈ కోర్స్ చదివితే ఇటు మన గుడిలో పౌరోహిత్యాన్ని నిర్వహించుకోవచ్చు, అటు ఉద్యోగ ధర్మాలు చూసుకోవచ్చు, రెండిటికి అనువుగా ఉంటుంది అని చెప్పిన తండ్రి మాటలకు కోపం పట్టలేకపోయాడు రమణాచార్యులు. ఆ వయసులో ఉండే ఉత్సాహం, జోరు, ఉద్రేకం వేరుగా ఉంటుంది. ప్రతి విషయానికి కూడా నువ్వు పనికిరాని వాడివి అని మాట్లాడే తండ్రి మాటల వల్ల అతని మనసు గాయపడేది. తన మనసులో ఉన్న విషయాన్ని తండ్రికి ఉన్నది ఉన్నట్టు చెప్పుకునే అవకాశం కూడా ఇచ్చేవారు కాదు కృష్ణమాచార్యులు గారు. తల్లికి చెప్పుకున్నా కూడా ఆమె భర్త ముందు మాట్లాడలేకపోయేది. ఏమిటమ్మా నువ్వు, అమ్మమ్మ వాళ్ళు ఎంత రమ్మని పిలిచినా నాన్నగారు చెప్పిన మాటకు ఆగిపోయావు. మీ నాన్నగారు ప్రాణం పోయినా కూడా చివరి చూపులు కూడా చూసుకోలేక పోయాము. మరి ఇంత మూర్ఖుని నేనెక్కడా చూడలేదు. ఆయనకు భార్యవు అయినంత మాత్రాన ఇంత కఠినంగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్. నువ్వు కూడా ధైర్యంగా నీ మనసులో ఉన్న నిజం చెప్పి ఒప్పించడం నేర్చుకోలేకపోయావు, అందుకే మేము కూడా ఇలా ఉన్నాం అని కోపంగా రెండు మాటలు మాట్లాడి బయటకెళ్ళిపోయేవాడు. ఇంట్లో ఉండబుద్ధి అయ్యేది కాదు రమణాచార్యులకి. నిజానికి అతనికి చాలా మంచి ఉద్దేశాలే ఉండేవి అప్పట్లో. అలా ఇష్టం లేని కోర్సులో వేరే ఊరిలో కాలేజీ చేరిన రమణాచార్యులకి వివరం తెలియనట్లుగా చిరాకుగా ఒక రకంగా ఉండే అతనికి చెడు స్నేహాలు ఏర్పడ్డాయి. దానితో మనసుకు బాధ కలిగినప్పుడు ఫ్రెండ్స్తో తాగడం అలవాటైపోయింది. అది ఒక వ్యసనంగా మారింది. ఆ విషయాలు బయటపడకుండా చాలా జాగ్రత్తగా చేసేవాడు రమణాచార్యులు. తండ్రి ముందు అడగలేని ప్రశ్నలన్నీ కూడా విపరీతంగా తాగేసి ఫ్రెండ్స్ ముందు రెచ్చిపోతూ మాట్లాడేవాడు రమణాచార్యులు. ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తాడు తాగిన తర్వాత. అందులో రమణాచార్యుల ఆవేశం చూసి బాగా డబ్బున్న వాళ్ళు పిల్లలు అవడంతో ఇంకాస్త తాగబోయించి ఆ మాటలకు ఆనందించేవారు. వ్యసనానికి చుట్టుకున్న డబ్బున్న స్నేహితులు, మీ నాన్న ముందు కుక్కిన పేనులా ఉంటావు, ఎందుకురా మందేసుకుంటే చిందులేస్తూ ఉంటావు అని రెచ్చగొడుతుంటే మరింత రెచ్చిపోయేవాడు రమణాచార్యులు. నవ్వుతూ చప్పట్లు కొట్టేవాళ్ళు, బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. మత్తులో తన కుటుంబ విషయాలనే తను తేలిక చేసుకుంటున్నాను అన్న జ్ఞానం ఆ వయసులో లేదు.
ఆ మత్తుకు తెలీదు. అలా చదువు కూడా చదవలేక అన్నిట్లో మార్కులు రాక సంవత్సరాలు గడిచినా కూడా ఏ పట్టా పుచ్చుకోలేకపోయాడు రమణాచార్యులు. అక్కడితో తల్లిదండ్రుల బలవంతం మీద పెళ్లి జరిపించారు మాణిక్యంతో. మాణిక్యానికి అత్తగారింట్లో ఉండడం నచ్చేది కాదు. మామగారు పద్ధతులు సాంప్రదాయాలు మరీ కష్టంగా అనిపించేవి. అటువంటి సమయంలో భర్తకు వ్యసనం ఉంది అని కూడా తెలిసింది. భార్యాభర్తలిద్దరికీ గొడవ అయింది. వేరు కాపురం పెట్టాల్సిందే అని ఆ వంకను వేరే రకంగా వాడుకుంది మాణిక్యం. అలా వేరు కాపురానికి వెళ్ళిపోయారు రమణాచార్యులు. మాణిక్యం చిన్నతనం నుండి నేర్చుకున్న సంస్కృత పాఠాలు చుట్టుపక్కల ఉన్న పిల్లలకు చెబుతూ సంపాదించేవాడు రమణాచార్యులు. వేరు కాపురం వెళ్లడమే ఆమె కోరుకున్న కోరిక. అంతేకాని భర్త మీద ప్రేమ ఉండి అతన్ని బాగు చేసుకోవాలి అన్న లక్షణం ఆమెలో లేదు. ఆ తర్వాత వారిద్దరికీ నరసింహం అనే కొడుకు పుట్టాడు. వాడి పుట్టిన తర్వాత సంతోషంగా అనిపించేది రమణాచార్యులకు. బాధ్యతగా ఉండాలి అనిపించేది. తల్లి తమ పొలం నుండి ఒడ్లు అపరాలు అన్నీ కూడా ఇంట్లోకి కావలసిన వస్తువులన్నీ పనివాళ్లతో పంపిస్తూ ఉండడంతో బాగానే జరిగేది ఇల్లు. కానీ మాణిక్యంకు తన పుట్టింటి వాళ్ళకన్నా తల్లిదండ్రులను పొగుడుతున్న రమణాచార్యులను చూస్తుంటే కోపంగా ఉండేది. ఏదో ఒక వంకతో గొడవ పెట్టుకునేది. పనేమీ చేయకుండా ఇంటి దగ్గరే ఉన్నా రమణాచార్యులు అప్పుడప్పుడు వ్యసనం మీదకు ప్రాణం వెళ్ళినప్పుడు తల్లి పంపించిన బియ్యం మరొక వస్తువులు అమ్ముకొని ఆ డబ్బులతో కూడా తాగడం మొదలుపెట్టాడు. లేకపోతే తల్లి దగ్గరికి వెళ్ళి అవసరం వచ్చిందమ్మా, అలా ఉంది ఇలా ఉంది, ఆరోగ్యాలు బాగోలేదు, చంటోడికి అని అబద్ధాలు చెప్పి డబ్బులు తీసుకొని అటు భర్త మీద మొదటి నుంచి ఏమాత్రం గౌరవం లేని మాణిక్య మనస్తత్వం పద్ధతి నచ్చక ఇటు తల్లిదండ్రుల దగ్గర ఉండలేకపోతున్నాము అన్న ఆలోచనలతో అలవాటును ఎక్కువ చేసుకున్నాడు. ప్రతిరోజు గొడవలు జరుగుతూ ఉండేవి. ఆ సమయంలో మాణిక్యం తండ్రి శ్రద్ధ తీసుకుని రమణాచార్యులకి ఒక పనిప్పించాడు. అక్కడితో మాణిక్యానికి మరింత నోరు పెరిగింది. గడ్డిపరకతో సమానంగా భర్తను చూడడం మొదలుపెట్టింది. ఎంత కాదనుకున్నా మంచి వంశంలో పుట్టి భ్రష్టుడిగా మారిన రమణాచార్యులకు ఒక మనసు ఉంటుంది. ఆ మనసు గాయపడుతూ ఎప్పటికప్పుడు ఆ గాయాన్ని మాన్పుకునే విధంగా వ్యసనం వైపు పరుగులు పెట్టాడు. ఇప్పించిన పని కూడా పోగొట్టుకున్నాడు. పిల్లవాడికి 4 ఏళ్ళు వచ్చేసరికి పూర్తిగా భార్యాభర్తలకు బాగా గొడవలు జరుగుతున్నాయి. చదువుకుంటున్న మానస కూడా అన్నతో మాట్లాడుతూ, నువ్వు ఈ అలవాటు మానుకోవాలన్నయ్య, ఎందుకు ఇలా చేసుకుంటున్నావు, చూడు ఎలా అయిపోతున్నావో అని బాధపడే చెల్లిని చూసి, నా మీద ఎవరికుందమ్మా అని నిరాశగా మాట్లాడుతూ డబ్బులు అడిగి తీసుకెళ్తూ ఉండేవాడు రమణాచార్యులు. మాణిక్యం కూడా భర్తకు ప్రేమతో చెప్పాలని ప్రయత్నించలేదు. అలాగే తన మనసు ఎవరూ తెలుసుకునేవారు లేరు. తనను ప్రేమించే వాళ్ళు కూడా లేనట్లే తల్లి తప్పితే తన ముఖం చూసే దిక్కే లేదు అన్న భావనలో రమణాచార్యులు మానసిక ఒంటరితనానికి గురై తాగుడికి బానిసైపోయాడు. భార్య బిడ్డను తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆమె కడు నుండి మంచి సపోర్ట్ ఉండడంతో భర్తను పూచిక పుల్ల కన్నా నీచంగా చూసేది. కొద్దిగా ప్రేమగా చూసి ఉంటే నాలో మార్పు వచ్చేదేమో అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాడు రమణాచార్యులు. ఆ తర్వాత ఇంటికి చేరిన రమణాచార్యులను ఇంటి నుండి వెళ్ళగొట్టారు కృష్ణమాచార్యులు. ఆయనకు అప్పటికీ అన్నీ తెలిసిపోయాయి. దానితో ఒంటరిగా ఒక చోట ఉంటూ పెద్ద జబ్బు చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో చేరాడు. ఆ సమయంలో తల్లిని కూడా రానివ్వకుండా తండ్రి కట్టడి చేశాడు. విషయం తెలిసిన భార్య కూడా కనీసం చూడడానికి రాలేదు. అలా ఒక రకమైన పిచ్చివాడిగా మారాడు. మహారాష్ట్ర వైపు వెళ్ళిపోయాడు. అక్కడ సంస్కృత పాఠాలు చెప్పుకుంటూ ఒక రకంగా విరాగిలా బతుకుతున్నాడు. కాస్త ఆరోగ్య విషయం బట్టి వ్యసనాన్ని తగ్గించుకున్నాడు. భార్యాబిడ్డలను కలవాలని ఎంత ప్రయత్నించినా మాణిక్యం అవకాశం ఇవ్వలేదు. బిడ్డకు కూడా తనంటే గిట్టకుండానే తయారు చేసింది. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత తన తండ్రి తనను ప్రేమిస్తున్నాడు. తన తల్లి తన మీద ప్రాణాలు పెట్టుకుంది. ఆమె ఆరోగ్యం పాడు చేసుకుంది బిడ్డల వల్ల. ఆ విషయాన్ని తలుచుకుని కళ్ళు తుడుచుకున్నాడు రమణాచార్యులు. 5వ తారీఖు కోర్టులో కేసు జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు జరిగిన విషయాలు ఇవి. ఇక ఈ కేసుని నడిపించండి అంటూ జడ్జి గారి అనుమతి ఇవ్వడంతో సాక్షి తన వాదనను మొదలుపెట్టింది. కొన్ని విషయాలు జరిగిన తర్వాత సాక్షి మానసగారి విషయంలో ఒక కొత్త మలుపు తిరిగే సాక్ష్యం ఒకటి దొరికింది. అది నిరూపించడానికి సమయం పడుతుంది మీలార్డ్. ఈ సాక్ష్యం మానసగారు నిందితురాలు కాదేమో అన్న అనుమానం స్పష్టంగా తెలుస్తుంది. అది పూర్తిగా తెలుసుకొని అప్పుడే మళ్ళీ ఈ వాదన ప్రారంభించాలి అనుకుంటున్నాను అంటున్న సాక్షి మాటలకు కొన్ని సాక్ష్యాలు
దోషి అని చూపిస్తున్నా కూడా ఒక్క సాక్ష్యం దోషి కాదు అని చూపిస్తుంది మిలార్డ్. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అన్న విషయాన్ని నేను నమ్ముతున్నాను. అందుకే ఈ కేసులోని పూర్వపరాలు అన్నీ కూడా సేకరించిన తర్వాత ఈ కేసులో ఉన్న కొత్త మలుపులు తెలుసుకొని మీకు అందజేయాలి అనుకుంటున్నాను మిలార్డ్. అందుకోసం నేను కొంత సమయాన్ని కోరుకుంటున్నాను అని సాక్షి తన వాదనను ముగించింది. జడ్జి గారు మాట్లాడుతూ, న్యాయం అన్ని వైపుల నుండి కూడా మనం శోధించి అప్పుడే మనం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. నిజమే, అప్పుడొక నిర్దోషికి శిక్ష పడడం మాత్రం చాలా తప్పు, కానీ నేను ఇచ్చిన గడువు లోపల సాక్ష్యాలను సబ్మిట్ చేయాల్సి అంటూ జడ్జి గారు కొంత సమయాన్ని ఇవ్వడం జరిగింది. ఉంటుంది, ఆ విధంగా కేసులో ఉన్న కీలకమైన విషయాలను గ్రహించడానికి కొంత సమయాన్ని తీసుకోవడంలో విజయం సాధించారు. ఇంతలో నెల్లూరుకు చెందిన పోలీస్ ఆఫీసర్ ఒక వ్యక్తిని వెంటబెట్టుకుని రావడంతో అందరూ ఆ వైపుకు చూశారు. ఆయన జడ్జి గారితో మాట్లాడుతూ, ఈ కేసు విషయంలో ఒక ముఖ్యమైన సాక్ష్యం తీసుకొచ్చాను అని చెప్పడంతో ఒక్కసారిగా అందరిలో ఆశ్చర్యం. వస్తున్న ఆ వ్యక్తిని చూసిన వారు, ఏం సాక్ష్యం తీసుకొచ్చుంటాడు, ఏంటది అన్న ఉత్సాహంతో చూస్తున్నారు. సాక్షికి అస్సలు అర్థం కాలేదు. సూర్య చాలా విచిత్రంగా చూస్తున్నాడు. ప్రవేశపెట్టండి అని జడ్జి గారు అనుమతి ఇవ్వడంతో అతను బోన్లోకి ఎక్కాడు. చెప్పండి మీరు తీసుకొచ్చిన సాక్ష్యం గురించి అని జడ్జి గారు అనుమతి ఇవ్వడంతో, సూర్య నేను ప్రశ్నిస్తాను మిలార్డ్ అని పర్మిషన్ తీసుకొని కోర్టు ఆనవాయితాలను ఆచరించిన తర్వాత, ఎవరు మీరు అంటున్న సూర్య మాటకు, నా పేరు మోహన్ రావు, ఎక్కడి నుండి వచ్చారు, ఏం చేస్తున్నారు అని ప్రశ్నించిన సూర్య మాటకు మోహన్ రావు చెప్పడం ప్రారంభించాడు. దాదాపు 30 ఏళ్ల క్రితం భరద్వాజ్ గారు తన సొంత ఊళ్ళో షాపులు పెట్టి నడిపించినప్పుడు ఆయన దగ్గరికి గుమాస్తాగా పనిచేశాను అని మోహన్ రావు చెప్పడంతో అందరూ ఒకంత ఆశ్చర్యంగానూ ఉత్కంఠంగానూ చూస్తున్నారు. చెప్పండి మీకు తెలిసిన నిజమన్నాడు సూర్య. సాక్షి భరద్వాజ గారి కూతురు కాదు అని చెప్పిన అతని మాటకు కోర్టు అంతా కూడా ఒక్కసారి ఉలిక్కి పడ్డట్టుగా చూసింది సాక్షి. మతిపోయినట్లు చూస్తూ ఉంది. తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం.